हेलो सीता जी। ओ मीरा माँ मैनल चूसारा वाड़े वट्टी बेंकी रकम मुन तलपु वेशाडु मेलुकु वच्चिंदी होटल दिग्गाने मिम्मल्नि चूडడానికి వచ్చాను మధు చెప్పాడా మీరు వచ్చిన వైనమంతా వాడే చెప్పాడు మీ ప్రయాణం కులాసాగా సాగిందా ఏంటది ఏమీ లేదు మాట్లాడుతూ ఉంటేనే ఫోన్ దారి పడిపోయింది ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది బాగానే ఉంది ఇప్పుడు కొంచెం బాగానే ఉంది బాలిక వచ్చింది వచ్చింది మళ్ళీ వచ్చింది చలి ఏం జరిగిందండి ఫోన్ లో మాట్లాడుతూ సగంలో మానేసారే అదే బాలిక వచ్చింది ఫోన్ దారి కింద పడిపోయింది ఓ అలాగా మీ మేనల్లుడేడి కింద ఉండమని పంపించి వేశాను వయస్సులో ఉన్నవాడు కదండి ఎందుకైనా మంచిదని మంచి పని చేశారు మిగతా విషయాల్లో వాడు చాలా మంచివాడు చూడండి నేను ఇక్కడికి వచ్చి జ్వరం పడ్డానా మామయ్య అంటూ వచ్చి కోర్టు వ్యవహారాలు కాగితాలని తేవటం అన్నీ ఒకడే చూస్తున్నాడు అలాగా విజయ నువ్వు వెళ్ళి కోర్టు కాగితాలని రెడీ చేయి అసలు మీకు వచ్చిన జబ్బు ఏంటండి అదేదో పెద్ద గొడవలేండి హలో చూడండి మీకే ఎవరో ఫోన్ చేశారు ఏమండి ఎవరు నువ్వట్రా మధు ఎక్కడి నుంచి కింద హాల్ నుంచి అండి హైకోర్టు నుంచా మన ప్రేరణ గారు ఏమంటున్నాడు రా మెట్రో పంపించమన్నారా సరే రిసీవర్ అక్కడ పెట్టండి మిమ్మల్ని ప్లేడర్ గారు రమ్మంటున్నాడు మీరు కోర్టుకు వెళ్ళండి నేనెందుకు విజయ వెళ్తుందిగా పైగా మీకు ఒంట్లో కూడా బాగాలేదు మీ పక్కన ఎవరో ఒకరు ఉండాలిగా అవునవును ఉండకపోతే అలా మీ విజయకి తోడుగా మా మధు ఉంటాడు మధువా వాడే మా మేనలుడు మంచి వయసు అయిన వాడు చిలిపి కృష్ణుడు చూడండి కోర్టుకు నేనే వెళ్తాను నేను వస్తాను అత్తయ్య వద్దు నువ్వు వెళ్ళొద్దు విజయ్ ఇక్కడే ఉంటుంది మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది వెళ్ళండి త్వరగా వెళ్ళండి అవతల కోర్టుకు టైం అయిపోతుంది మా మధు మీ కోసం కనిపెట్టుకుంటాడు వెళ్ళండి ఏం బాలిక దిగులుగా కూర్చున్నావు అబ్బే నాకేం దిగులు ఎవరి బాధలు వారివి బాలిక నీ గదిలో ఏదో ఫోన్ మోగుతున్నట్టుంది వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు బాయ్ బెటర్ అమ్మాయి రూమ్ కనెక్ట్ ఇప్పించు హలో పూజారిని డియర్ ప్రేమ పూజారిని మై డియర్ ఓ మీరా మా అత్తయ్య ఇప్పుడే మీకోసం కోర్టు బయలుదేరింది డోంట్ వరీ పనత్తయ్య ఎలా మధు అత్తయ్య నన్ను ఇక్కడ మాస్టర్ గారికి అప్పు చెప్పి వెళ్ళింది ఆయనేమో గుడ్లు పెట్టుకునిస్తున్నాడు మధ్య ఈ ముసలాడు ఒకడు పాలకుల్లో ఇప్పుడు కనుక మహానస తగిలించాయి గుప్పి నిద్రపోతాడు 3 రోజుల దాకా నిద్రపోతాడు అది కాదు మధు అవకాశాలు అనుకున్నప్పుడు అలా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అర్జెంట్ అర్జెంట్ లోల్స్ కార్నర్ మాస్టర్ మాస్టర్ బాలిక ఎవరిదా ఫోను మా స్నేహితులు మాస్టారు ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తాను చాలా రోజు లోపలండి చూసి పార్కులో వెయిట్ చేస్తున్నారు మాస్టర్. ప్లీజ్ మాస్టర్ 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 ప్లీజ్ దయించండి మాస్టర్ గారు. బాలిక ఈ ముసలిగడ్డం పరువు నిలబెడతావు కదా. నిలబెడతాను మాస్టర్. మీ అత్తయ్య రాకముందే తిరిగి వస్తావు కదా. 5 నిమిషాలు వచ్చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. కోర్టు దగ్గర కాచుకుంటుందే ఆమెకు కావలసిన కాగితాలు ఎప్పుడూ సిద్ధం చేశారు. గుడ్ మార్నింగ్ మేడం. నువ్వా? అవునండి. ఇక్కడేం చేస్తున్నావు? కోర్టుకి ఎందుకు రాలేదు? వచ్చానండి. నేను వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోయారు, అందుకని తిరిగి వచ్చేసాను. గొప్ప చేశావు. నీ కోసం కోర్టు గేట్లో ఎన్ని గంటల సేపు నిలబడ్డానో తెలుసా? కోర్టు వ్యవహారాలను పూర్తి చేసుకొచ్చానండి. ఇదిగో కాగితాలు. నీ సంగతి ఏమి బాగుండలేదు. మాస్టర్తో చెప్తాను. చిన్న మనవి చూడండి. బోర్డు డోంట్ డిస్టర్బ్ అని రాస్తుంది. మాస్టర్ నిద్రపోతూ ఉంటారు. అయితే విజయ్ ఏది? ఏది? రూమ్ లో కూడా లేదే. లేదా? ఎస్, let me find out. are master lere vididra emai ఏమైపోయారు? జర్జరంగా ఉంది కాదు, మా మామయ్య ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. వెళుతూ వెళుతూ మీ విజయని కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఉంటాడు. డాక్టర్ ఎవరా? డాక్టర్ అదే డాక్టర్ జాన్ బుల్, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీ, డికెడబ్ల్యూ, లండన్ అయి ఉంటాను. ఎక్కడ ఉన్నాడు? ఉన్నారు. మీరు మీ గదిలోకి ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. ఏమీ అక్కర్లేదు, నేను వాడిద్దరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. వెళ్ళు. ఉన్నాయనండి మాస్టర్ గారు. లేరండి. ఎందుకు? రోజు 4 గులాబీ పువ్వులు కొంటారండి. మాస్టర్ పువ్వులు కొంటారా? అవునండి. అయితే అందాలమ్మగారు రెండు